యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి అనేక ఉపమానములను గురించి మనము ధ్యానిస్తున్నాం. ఆయన పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమానాలు చెప్పారు. విసుగక నిత్యము మనము ప్రార్థించున్నట్లు ఆయన ఉపమానము చెప్పారు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి వారిని గురించి ఆయన ఉపమానము చెప్పారు. లూకాసు వార్త 12:16 నుండి 21 వరకు మనము చూస్తే ఇక్కడ యేసు ప్రభువుల వారు మరొక ఉపమానము చెబుతూ ఉన్నారు. ఈ యొక్క ఉపమానము యేసు ప్రభువు చెబుతున్నటువంటి సందర్భము ఏమిటి అని మనము చూస్తే, జన సమూహములో ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, పితృజీతములో నాకు భాగము పంచిపెట్టునట్లుగా నా సహోదరునితో చెప్పమని ఆయన వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఆయనతో అంటూ ఉన్నాడు, ఓయి, మీ మీద తీర్పరిగాను పంచిపెట్టువానిగా ఎవడు నన్ను నియమించాడు అని ఆయనతో చెబుతూ, వారితో అనగా ఎవరైతే ఏ జన సమూహమైతే ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువుని ప్రశ్న అడిగాడో అది విన్నారో, యేసు ప్రభువు చెప్పినటువంటి జవాబును ఏ జన సమూహమైతే వినిందో వారితో ఆయన చెబుతున్నటువంటి ఉపమానం. ఈ యొక్క ఉపమానము 6 లూకా రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క 6 కూడా వచనము వెంబడి వచనమును మనం ధ్యానించి 6 విషయాలను మనము ధ్యానించనై ఉన్నాం. గమనించండి, యేసు ప్రభువుల వారు ఈ ఉపమానము చెప్పుటలో ఏమిటి ఉద్దేశం అంటే, ఈ ఉపమానము చెప్పడానికి ముందు ఆయన ఒక మాట అన్నాడు. 15 లూకా సువార్త 12:15 మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. యేసు ప్రభువుల వారు ఈ ఉపమానమును ఎందుకు చెప్పారంటే, ఆయన చెప్పినటువంటి ఈ మాటను మరింతగా మనము అర్థము చేసుకొనుటకు, ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమీయక మీరు జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి ఈ ఉపమానాన్ని మీరు వినండి. మొదటి విషయం మనం చూసినట్లయితే లూకాసు వార్త 12:16 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఈ ఉపమానంలో మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఉపమానములో ఎవరి గురించి అయితే ధనవంతుడని చెప్పబడ్డాడో, ఎవరి భూమి అయితే సమృద్ధిగా పండిందో ఆ వ్యక్తిని యేసు ప్రభువుల వారు ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే, వెర్రివాడా అని సంబోధిస్తూ ఉన్నాడు. సో మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క ధనవంతుడు ఈయన భూమి సమృద్ధిగా పండినప్పటికీ ఎందుకు ఈయన వెర్రివాడు అయ్యాడు? దేవుని చేత ఎందును బట్టి ఈ ధనవంతుడు వెర్రివాడా అని పిలిపించుకుంటూ ఉన్నాడు? ఎందుకంటే ఆయన జీవితంలో ఆయనకున్నటువంటి అవగాహన ఏంటంటే, కలిమి విస్తరించుట ద్వారా అది జీవమునకు మూలమనుకున్నాడు. అయితే యేసు ప్రభు బోధ ఏం చెప్తుందంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మన జీవితాలలో కూడా చాలాసార్లు మనము, ప్రభువా నాకు సమృద్ధిగా ధనాన్ని ఇవ్వు, విశాలమైనటువంటి ఇల్లు ఇవ్వు, మంచి చదువు చదువుకోవాలి, గొప్ప ఉద్యోగము రావాలి, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి విషయాల కొరకు మనం అనేక సార్లు ఆసక్తి చూపుతూ ఉంటాం. కారణం ఏంటంటే, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి మన జీవమునకు మూలమని మనము పొరపాటు పడుతూ ఉంటాం. అందుకే యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి ఒక మనుష్యుని జీవమునకు మూలము కాదు.
ఎందుకు ఈ ధనవంతుణ్ణి దేవుడు వెర్రివాడు అని సంబోధిస్తున్నాడంటే, ఆయన భూమి సమృద్ధిగా పండినప్పటికీ ఎందుకు దేవుని దృష్టిలో ఆయన వెర్రివానిగా ఉన్నాడంటే, ఆయన ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనము కూడా ఈ ధనవంతుని వలె వెర్రివారిగా ఉన్నాము, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని గురించే ప్రార్థిస్తూ ఉన్నాము, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని గురించే మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి సమృద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు కొలొస్సీయులకు రాస్తూ అంటున్నాడు, 3:16, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. ఎందుకు ఈ ధనవంతుడు వెర్రివాడంటే, ఆయన భూమి సమృద్ధిగా పండినందుకు ఈయన వెర్రివాడు కాదు. ధనవంతులు అందరూ వెర్రివారు కారు. ఈ ధనవంతుడు వెర్రివాడు ఎందుకంటే ఈయనలో దేవుని వాక్యము సమృద్ధిగా లేదు. గమనించండి, మన హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి వలన మనకు నష్టమే కానీ మేలు లేదు. ఈయన ధనవంతుడే, భూమి సమృద్ధిగా పండింది. అయితే సమృద్ధిగా పండుట ఆయన జీవితానికి నష్టాన్ని చేకూర్చింది. కారణం ఏంటంటే ఆయన హృదయములో క్రీస్తు వాక్యము సమృద్ధిగా లేదు. ఒకవేళ మన జీవితాలలో క్రీస్తు వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా లేకుండా ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని కోరుకుంటూ ఉంటే అది మనకు నష్టాన్ని చేకూరుస్తుందని మనం గమనించాలి. అందుకే దేవుడు చాలాసార్లు ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని మనకు త్వరగా ఆయన ఇవ్వడు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత ఉపవాసమున్నా కొన్ని సందర్భాలలో దేవుడు మనము కోరుతున్నటువంటి సమృద్ధిని ఇవ్వడు. కారణం ఏంటంటే ఆ సమృద్ధిగా వాక్యము మనలో లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి మన ఆత్మీయ జీవితానికి నష్టం. కాబట్టి మొదటి విషయం మనం ఏమి నేర్చుకోవాలంటే, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధిని మన జీవితాలలో అనుభవించాలంటే, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి వలన మనము నష్టపోకుండా ఉండాలంటే, ఆత్మ సంబంధంగా క్రీస్తు వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసించాలి. చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని వింటారు, వినడం మంచిదే. గమనించండి, వినుట వలన విశ్వాసం వస్తుంది. అయితే విత్తనములను గూర్చినటువంటి ఉపమానములో యేసు ప్రభువులు వారు ఏమంటున్నారంటే, 4 విధములైనటువంటి నేలలో విత్తబడినటువంటి వారందరూ వాక్యాన్ని విన్నటువంటి వారే. అయితే ఎవరు ఫలించారంటే, ఎవరు 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలించారంటే, ఎవరైతే సమృద్ధిగా వాక్యాన్ని ఉంచుకోగలిగారో వారే. త్రోవ పక్కన విత్తబడినటువంటి వాడు వాక్యాన్ని విన్నాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యాన్ని విన్నాడు, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యాన్ని విన్నాడు. అయితే ఆ యొక్క 100 అంతల ఫలింపు జీవితం మంచి నేలను విత్తబడినటువంటి వారి జీవితాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే వారు వాక్యాన్ని వినడం మాత్రం కాదు, వాక్యాన్ని వారు అంగీకరించారు, గ్రహించారు, అవలంబించి ఫలించారు. త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి విత్తనము లోపలికి వెళ్ళలేదు, సమృద్ధిగా లోపలికి వెళ్ళలేదు, కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకొని పోయాయి. రాతి నేల విత్తబడినటువంటి ఆ వాక్యము లోపలికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే కింద రాళ్ళు అడ్డొచ్చాయి, కాబట్టి అది మొలిచింది, కానీ ఆ యొక్క సూర్యుని వేడికి వెంటనే మాడిపోయింది. ముండ్ల పొదలలో విత్తబడినటువంటి వాక్యము అది లోతుగా వెళ్ళలేకపోయింది, ఎందుకంటే పక్కనే ముండ్ల పొదలు ఉన్నాయి, అవి ఎదగకుండా అంచివేశాయి.
అయితే మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము లోపలికి వెళ్ళింది, సమృద్ధిగా వెళ్ళింది. ఎంతగా అయితే లోపలికి వెళితే అది నూరంతలుగా ఫలిస్తుందో అంత సమృద్ధిగా అది లోపలికి వెళ్ళింది, కాబట్టి అది నూరంతలుగా ఫలించగలిగింది. మన జీవితాలలో దేవుని వాక్యము మనలో సమృద్ధిగా లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి సహితము మనము నష్టపోతాం. గమనించండి, ఇహ సంబంధమైనటువంటి లేమితో నష్టపోవడం కాదు, వాక్యం మనలో లేకపోతే ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి వలన నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. రెండవ విషయాన్ని మనం చూస్తే 17వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును. ఈ ధనవంతుడు తనలో తాను ఆలోచన చేసుకున్నాడు, ఆయన తప్పుడు ఆలోచన ప్రకారము చేశాడు. మన జీవితాలలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా లేకపోతే మనం ఎప్పుడూ కూడా తప్పుడు ఆలోచనలకు లొంగిపోయేటువంటి ప్రమాదం ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయములో యేసు ప్రభువులు వారు తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి వారి గురించి ఉపమానము చెబుతూ అక్కడ పరిసయ్యను గురించి ఏమంటూ ఉన్నాడంటే, తనలో తాను ప్రార్థించుకున్నాడు. ఆ ప్రార్థన దేవునికి ఎందుకు అంగీకారముగా లేదంటే ఆ ప్రార్థనలో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రార్థనగా అది లేదు కనుక దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించలేదు. ఎందుకు ఆయన ప్రార్థన వాక్యానుసారముగా లేదంటే ఆయన హృదయములో క్రీస్తు వాక్యము సమృద్ధిగా లేదు. ఆయన హృదయము స్వనీతి చేత నింపబడింది, కాబట్టి స్వనీతితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా లేను, ఇలా లేను, నేను ఇలా చేస్తూ ఉన్నాను, ఇలా చేశాను అని చెప్పుకుంటూ ఉన్నాడు. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, ప్రభువా 2 మార్లు ఉపవాసం ఉండుటకు సహాయం చేశావు అని దేవుణ్ణి స్తుతిస్తుంది. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, నీవు ఉపవాసమును ఉండుట వలన నీ ఆత్మీయ జీవితంలో కలిగినటువంటి ప్రయోజనములను బట్టి దేవుణ్ణి స్తుతిస్తావు. ప్రభువా, నేను ఉపవాసము ఉండకముందు ఆ పాపానికి లొంగిపోయేవాణ్ణి, అయితే ఉపవాసం ఉండుటకు సహాయం చేశావు, ఆ పాపాన్ని అధిగమించాను. హల్లెలూయా. వాక్యానుసారమైన ప్రార్థన అలా ఉంటుంది, కానీ నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 30 రోజులు ఉన్నాను, 2 వారాలు ఉన్నాను, 1 వారం ఉన్నానని పొగుడుకునే దానికి చేసేటువంటి ప్రార్థనగా ఉండదు. దశమ భాగము ఇస్తున్నానని చెప్పేటువంటిదిగా వాక్యానుసారమైన ప్రార్థన ఉండదు. ప్రభువా, మానవుడు లోభి అయినప్పటికీ, ధనాపేక్ష కలిగిన వాడైనప్పటికీ నీ వాక్యము నీకు ఇవ్వాల్సినటువంటిది నీకు ఇచ్చే విధముగా చేసింది, మీకు స్తోత్రాలు, హల్లెలూయా. అది వాక్యానుసారమైనటువంటి ప్రార్థన. ఆ యొక్క పరిసయ్యని ప్రార్థనలో వాక్యము లేదు, తనలో తాను చేసుకుంటున్నటువంటి ప్రార్థన. వాక్యము లేదు కాబట్టి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా తనలో తాను అనుకునింది, అయితే ఆమె ఆలోచన వాక్యానుసారమైనది కనుక ఆ ఆలోచన ఆమెకు స్వస్థతను తీసుకుని వచ్చింది. హల్లెలూయా. క్రీస్తును గురించి ఆమె వినింది. ఏ మాటలైతే క్రీస్తును గురించి ఆమె వినిందో ఆ మాటలను ఆమె హృదయంలో నివసింపజేసుకునింది కనుక ఆమె అనేక వైద్యుల చేత అనేక తిప్పలు పడి తనకు కలిగినటువంటి సమస్తాన్ని వ్యయపరచుకొని జీవితంలో ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా ఆమె యేసు దగ్గరికి రాగలిగింది. తనలో తాను అనుకునింది ఏమనంటే, ఆ మాటలు ఆమె హృదయంలో ఉంచుకొనుటను బట్టి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు, నా యొక్క రోగము స్వస్థపరచబడుతుంది. ఆమె కూడా తనలోనే అనుకునింది, అయితే ఆమె ఆలోచన ఆమె జీవితంలో ఎవరూ ఇవ్వలేని స్వస్థతను తీసుకుని వచ్చింది.
కారణం ఏంటంటే ఆ మాటలు ఆమె హృదయములో నివసింప చేసుకొనింది. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాము, ఆయన కూడా తనలో తాను ఆలోచన చేసుకున్నాడు. అయితే ఆయన ఆలోచన ఆయనకు నష్టాన్ని చేకూర్చింది. కారణం ఏంటంటే ఆయన హృదయములో వాక్యము లేదు గనుక. కాబట్టి మన జీవితాలలో మన ఆలోచనల వలన మనము నష్టపోకుండా ఉండాలంటే ఆయన వాక్యము మన హృదయములో సమృద్ధిగా ఉండగలిగితే మనలో మనము చేసుకునేటువంటి ఆలోచన సహితము అది మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ఉపమానములో యేసు ప్రభువుల వారు అంటూ ఉన్నారు 18వ వచనం. గమనించండి, సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఆయన ఏం చేస్తున్నాడంటే, లేకపోతే ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడంటే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని. వాక్యము హృదయములో లేని ఆలోచనలు ఎలా ఉంటాయో ఇక్కడ మూడవదిగా మనము గమనిస్తూ ఉన్నాం. హృదయములో సమృద్ధిగా వాక్యము లేని ఆలోచనలు ఎప్పుడూ కూడా ఇహ సంబంధమైనటువంటి వాటి మీదే ఉంటాయి. ఆ ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది, అయితే ఆయన దేవుణ్ణి గురించి ఎంత మాత్రము ఆలోచన చేయుట లేదు. యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అంటూ ఉన్నారు, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుచున్నాను. ఆ ధనవంతుడు సమృద్ధిగా పండినటువంటి పంటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు నేను మీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. ఎప్పుడైనా ఆ సమృద్ధి జీవాన్ని ఎలా సమకూర్చుకోవాలో మన జీవితాల్లో ఆలోచన చేశామా? సమృద్ధిగా భూమి పండింది కాబట్టి వెంటనే ఆయనలో ఒక ఆలోచన ఏంటంటే, ఉన్నటువంటి కొట్లు సరిపోవు కాబట్టి వాటిని విప్పి మరింత పెద్దవిగా కట్టుకోవాలని. అయితే సమృద్ధి జీవాన్ని నేను మీకు ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు. మన జీవితాలలో ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆ సమృద్ధి జీవాన్ని మనము సమకూర్చుకోవాలి. ఆ సమృద్ధి జీవము వలన మనము జీవించాలి. దాని వలన కలిగేటువంటి ప్రయోజనం మన జీవితాలలో పొందుకోవాలని. ఎందుకు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందలేకపోతున్నామంటే, ఎందుకు యేసును అంగీకరించినటువంటి నాటి నుండి మన ప్రార్థనా జీవితం అలానే ఉంది, ఎందుకు అప్పటి నుండి దేవుని వాక్యమును చదువుటలో మనం అలానే ఉన్నామంటే, ఆయన సమృద్ధి జీవమును మనం చూడలేదు. ధనవంతుడు చూచాడు భూమి సమృద్ధిగా పండిందని, కాబట్టి వెంటనే ఆయన ప్లాన్ వేశాడు ఇది సరిపోదని. ఆయన సమృద్ధి జీవమును మనం రుచి చూడగలిగితే మన జీవితాలలో ఆత్మీయ అభివృద్ధిని గురించి మనము ఆలోచన చేస్తాం. అందుకే ప్రతిరోజు ఆ సమృద్ధి జీవమైనటువంటి జీవ వాక్కును మనము చదవాలి. ఆ సమృద్ధి జీవమును యేసు ఎలా ఇచ్చాడంటే, నేనే జీవాహారమునన్నాడు, నన్ను భుజించాలని ఆయన చెప్పాడు. ఈ వాక్యాన్ని మనము భుజించగలిగితే, ఆ జీవాహారమును మనము చూడగలిగితే, దాన్ని రుచి చూడగలిగితే, మన జీవితాలలో ఎంత ఇంకా దాన్ని సమకూర్చుకోవాలో, దాన్ని సమకూర్చుకోవాలంటే మన జీవితాలలో వేటిని విప్పివేయాలో, వేటిని కట్టుకోవాలో మనకు అర్థమవుతుంది. ఈ ధనవంతుడు అర్థం చేసుకున్నాడు స్థలము సరిపోదని. ఇంకా ఎందుకు లోక సంబంధమైన విషయాల వెంట మనం వెళ్తున్నామంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను మన హృదయాలలో ఉంచుకొనుట ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు స్థలము సరిపోదన్నటువంటి గ్రహింపు మనకు లేదు కనుక. స్థలము సరిపోదని ధనవంతుడు గుర్తించాడు. లోక సంబంధమైన మాటలకు, లోక సంబంధమైన స్నేహాలకు, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలకు మన సమయాన్ని ఎందుకు ఇచ్చేస్తున్నామంటే, మన ఆత్మీయ జీవితానికి సమయము సరిపోదు అన్నటువంటి అవగాహన లేదు కాబట్టి.
అవి మన జీవితాలలో సమృద్ధి జీవమును మనము చూడగలిగితే మన నేత్రములు తెరవబడతాయి. క్రీస్తు వాక్యము నీలో ఉంటే నీ ఆలోచన విధానము మారుతుంది. అప్పుడు ఆత్మ సంబంధమైన విషయములను గురించి మనము ఆలోచన చేస్తాం. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే 19వ వచనంలో యేసు ప్రభువుల వారు అంటున్నారు, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోనేను. కాబట్టి ఆయన అనుకుంటూ ఉన్నాడు, నా ప్రాణముతో నేను చెప్పుకుంటాను, తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపోయేటువంటి ఆస్తి సమకూర్చబడింది. దేవుని వాక్యము సమృద్ధిగా లేనటువంటి జీవితాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క ప్రజెంట్ లైఫ్ను గురించే ఆలోచన చేస్తారు. అయితే దేవుని వాక్యము సమృద్ధిగా ఎవరి హృదయాలలో అయితే ఉంటుందో వారి ఆలోచన విధానము ఈ ప్రస్తుత జీవితమును గురించి మాత్రమే కాదు, కానీ మనిషి మరణించినటువంటి తర్వాత ఉన్నటువంటి నిత్య జీవమును గురించి కూడా ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. ఈ ధనవంతునిలో దేవుని వాక్యము సమృద్ధిగా లేదు కాబట్టి అందుకే దేవుడు వెర్రివాడా అన్నాడు. ఆయన అవగాహన ఏంటంటే ఆయన బ్రతికేటువంటి 70-80 సంవత్సరముల గురించే ఆలోచన చేస్తున్నాడు, కానీ ఆయన మరణించినటువంటి తర్వాత నిత్యత్వములో గడిపేటువంటి ఆ యొక్క నిత్య కాలముల గురించి మరిచిపోయాడు. కాబట్టి ఈ జీవితమును గురించి ఆలోచించుకొని తినుము, త్రాగుము, సుఖించుము అని అనుకుంటూ ఉన్నాడు. అయితే దావీదు రాజు లాంటి మహాభక్తుల జీవితాలను మనము చూస్తే వారు కూడా తమ ప్రాణములతో వారు మాట్లాడుకున్నటువంటి అనుభవమును కలిగినటువంటి వారే. అయితే వారి హృదయాలలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది కనుక దావీదు 103వ కీర్తన 1:2 ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. ఎందుకంటే దావీదు ఈ యొక్క జీవితము తర్వాత, ఈ మరణము తర్వాత ఉన్నటువంటి జీవమును గురించి, జీవితమును గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. వాక్యం లేకపోతే ఎప్పుడు కూడా ఇహ సంబంధమైనటువంటి జాగ్రత్తలే, ఇహ సంబంధమైనటువంటి విషయాలను గురించే ప్రార్థన, ఇహ సంబంధమైన విషయాలను గురించే యేసును వెంబడించుట అయిపోతుంది. అయితే వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే యేసు వచ్చిన తర్వాత, లేకపోతే మనము యేసు దగ్గరికి వెళ్ళినటువంటి తర్వాత జీవితమును గురించి ఆలోచించడానికి వాక్యము మనకు సహాయపడుతుంది. సరే, 5వదిగా మనం చూసినట్లయితే 20వ వచనములో దేవుడు ఆ ధనవంతునితో అంటూ ఉన్నాడు, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని ఆయనతో చెప్పెను. మనము సిద్ధపరిచినటువంటి ఏవి కూడా మన నిత్య జీవానికి పనికిరావన్న విషయాన్ని మనము గమనించాలి. 31వ కీర్తన 19వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఏది మనకు మేలంటే మనము మనకు సిద్ధపరచుకొనినటువంటిది కాదు, ఇహ సంబంధంగా మనకు మనము సిద్ధపరచుకున్నటువంటిది కాదు, మనకు మేలు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటిది మనకు మేలు. ఆయన ఎవరి కొరకు సిద్ధపరుస్తాడంటే నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు వారికి ఆయన సిద్ధపరుస్తాడు. ఈ భూమి మీద తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో అంటూ ఉన్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతూ ఉన్నాను, కాబట్టి మీరు నా యందు విశ్వాసముంచితే, ఎవరైతే నన్ను అంగీకరించి నా యందు విశ్వాసముంచి వాక్య ప్రకారము ఈ భూమి మీద
విధంగా జీవిస్తారో వారి కొరకు నేను పరలోకములో సిద్ధపరుస్తూ ఉన్న ఒక స్థలాన్ని, ఈ తాత్కాలికమైన జీవితము ముగించబడినటువంటి తర్వాత, మనిషి మరణించినటువంటి తరువాత నేను సిద్ధపరచినటువంటి స్థలములోనికి రావాలా? కానీ మనిషి భూమి మీద సిద్ధపరచుకున్నటువంటి ఏ ఇహ సంబంధమైన విషయము కూడా ఆయన మరణించినటువంటి తర్వాత సహాయపడదు. ఒకవేళ వాక్యము లేక మనకు మనమే ఇహ సంబంధమైనటువంటి విషయాలను సిద్ధపరచుకున్నట్టుకు ప్రయాసపడుతూ ఉంటే, ఆ ధనవంతుని వలె మనము వెర్రి వారిగా దేవుని దృష్టిలో ఉన్నాము. యేసు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలమును పొందుకొనుటకు మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ స్థలములోనికి మనము కొనిపోబడినట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారిగా మనము ఉండాలి. సరే, చివరిగా 60వదిగా మనం చూసినట్లయితే 21వ వచనంలో ఇక్కడ యేసు ప్రభువు వారు అవమానంలో అంటూ ఉన్నారు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునని ఉండునని చెప్పెను. ఎందుకు యేసు ప్రభువు వారి ఉపమానం చెప్పారంటే, మీరు ఇహ సంబంధమైనటువంటి విషయాలలో ధనవంతులుగా ఉండాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు, ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నారు. అయితే మీ జీవితాలలో ఇహ సంబంధమైనటువంటి ధనము వలన నష్టపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని ఎడల ధనవంతులై ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని యందు ధనవంతులై ఉన్నామా లేదా అన్నటువంటిది ఎలా కొలుచుకోవాలంటే, ఒకటే కొలబొద్ద, క్రీస్తు వాక్యము మీలో ఎంత సమృద్ధిగా ఉంది. ఇహ సంబంధమైనటువంటి ధనాన్ని మన ఆస్తులను బట్టి, మనకున్నటువంటి బ్యాంకు బ్యాలెన్స్ను బట్టి మనము కొలత వేయచ్చు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ధనమును, లేకపోతే దేవుని ఎడల ధనవంతుడుగా ఉండేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి కొలబద్ద ఏంటిది అంటే, నీలో క్రీస్తు వాక్యము ఎంత సమృద్ధిగా ఉన్నది. అందుకే అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీలో సమృద్ధిగా నివసింపనీయండి. పాటల ద్వారా, కీర్తనల ద్వారా, పద్యముల ద్వారా, కవితల ద్వారా, ఏదో ఒక విధముగా సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. ఎందుకంటే ఆ సమృద్ధిగా నీలో నివసించేటువంటి వాక్యము, ఇహ సంబంధమైనటువంటి సమృద్ధి వలన నీవు నష్టపోకుండా నిన్ను కాపాడుతుంది. ఆ సమృద్ధి వాక్యమే నీ జీవితంలో ఎటువంటి విధమైనటువంటి లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుటకు సహాయపడుతుంది. ఆ సమృద్ధి వాక్యమే ఇహ సంబంధమైనటువంటి కలిమి విస్తరించుట నీ జీవమునకు మూలము కాదని గ్రహింపును కలుగజేస్తుంది. మనము దేవుని ఎడల ధనవంతులై ఉన్నామా లేదా? వాక్యము లేకపోతే జరిగేటువంటి ప్రమాదములన్నీ ఉపమానంలో మనము చూసాం. అందుకే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాలలో నివసింపచేసుకొని ప్రతి విధమైనటువంటి కీడు నుండి తప్పించబడిన వారమై దేవుని ఎడల ధనవంతులై పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. మట్టి కృపను దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. నాయన, మా హృదయాలను మీ సన్నిధిలో తెరిచి మమ్మను మేము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. నాయన, మీలో సమృద్ధిగా నా వాక్యాన్ని నివసింపచేయమని మీరు సెలవిచ్చారు. అయితే మా హృదయాలలో మీ వాక్యము ఎంతగా ఉన్నదో మీరు తెలియజేస్తూ ఉండగా మాలో పశ్చాత్తాపమును కలిగించి ప్రభువ, నాయనా వాక్యమే లేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటే ఈ దినము నుండి మీ వాక్యాన్ని సమృద్ధిగా నివసింపజేసుకున్నట్టుకు కృపను చూపించండి ప్రభువ. ఇహ సంబంధమైన సమృద్ధిని గురించే ఆలోచన చేశాం, దాని గురించే జాగ్రత్తలు తీసుకున్నాం, దాని గురించే ప్రార్థనలు చేశాం, దాని గురించే మిమ్మల్ని వెంబడించాం. అయితే అలా చేసినటువంటి ఆ ధనవంతుడు మీ దృష్టిలో వెర్రివానిగా ఉన్నాడు ప్రభువ. ఒకవేళ మీ దృష్టిలో వెర్రివారిగా మేముంటే మమ్మను క్షమించి నాయనా మీ వాక్యాన్ని మాలో సమృద్ధిగా నివసింపజేసుకున్నటకు
ఆ సమృద్ధి జీవమైనటువంటి మీ జీవవాక్కును ప్రతిరోజు చదివి ఆ రీతిగా మా జీవితాలను సిద్ధపరచుకున్నటకు సహాయం చేయండి. ఏవైతే మా ఆత్మీయ జీవితంలో విప్పివేయబడాలో, ఏవైతే కట్టబడాలో, ఏ విధముగా సిద్ధపరచుకోగలిగితే మీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపజేసుకోగలుగుతామో, పరిశుద్ధాత్మదేవ మీ వాక్యము ద్వారా మాకు అవగాహనను కలిగించి మా జీవితాలలో మీ యెడల ధనవంతులుగా ఉండేటువంటి కృపను దయచేయమని, అందుకు మీ వాక్యాన్ని చదివి మీ వాక్యములను కంఠాపాఠము చేసి మీ వాక్యమును మా హృదయములో సమృద్ధిగా నివసింపజేసుకునేటువంటి కృపను మీరే మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.